అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానికంగా వికారాబాద్లో ఉన్నటువంటి చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహానికి ఈరోజు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మెత్తు ఆనంద్ గారు, అదేవిధంగా చెవెల్ల శాసనసభ్యులు కాళీ ఆదయ్య గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మార్కెట్ చైర్పర్సన్ చైర్మన్, అదేవిధంగా కమిషనర్ గారు, అందరు కూడా సమాజ అధ్యక్షుడు సర్వేశమన్న గారు, పెద్దలు రిషర్వేశన్న గారు, మిగతా సమాజం పెద్దలందరూ కూడా హాజరై ఈరోజు ఘనంగా ఆ రోజు బసవేశ్వరుడు మహత్వం, ఆ బసవేశ్వరుడు చెప్పినటువంటి ఏదైతే మార్గనిర్దేశాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా సమాజానికి, సమాజ అభివృద్ధికి ఈరోజు తోడ్పడుతున్నాయి. కుల, మత, వర్గ, వర్ణ అలాగే అతీతంగా అందరూ మానవులే అని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. కాయకమే కైలాసం అని చెప్పేసి, వర్కిస్ వర్షిప్ అని చెప్పి ఆ రోజు 12వ శతాబ్దంలో చెప్పినటువంటి బసవేశ్వరుని ఆచరణలన్నీ తీసుకొని ఈ సమాజం ముందుకు పోతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులను మాట్లాడుతున్నారు. అయితే 12వ శతాబ్దంలో ఒక సమాజంలో మార్పును కోరుకున్న మహనీయుడు, గొప్ప సంఘ సంస్కర్త, కార్లు మార్క్ అంటే ముందే ఒక సమాజ సమానత్వం గురించి చాటి చెప్పిన మహనీయుడు, అలాగే రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి నిజలింగప్ప అని కర్ణాటక ముఖ్యమంత్రి పరిచయంలో కొన్ని సందర్భంగా మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని, ప్రవచనాలను ఎవరి వివరిస్తే అంబేద్కర్ గారికి ఆశ్చర్యం వేసిందంట. ఇంత గొప్ప సంఘస్కం సంస్కర్త, ఈయన వచనాలు ప్రవచనాలు మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలి. ఒక కర్ణాటక పరిమితమయ్యాయి. కర్ణాటకీయులు, కన్నడీయులు మన దేశానికి ఈ విధంగా చేయడం తప్పు. కానీ ఆచరణలో మనం సాగాలని, అలాగే ఆ మహాత్ముడు అందరికీ ఆహారం, పూలు, గుడ్డ, అలాగే జ్ఞానం, వైద్యం సమానంగా వారి మన ఒక ఈ సమాజం ఒక హక్కు అని చాటి చెప్పిన మాన్యత ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులేయాలని కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కారం. ఇందాక అందరూ చెప్పినట్టుగా ఏ కులం వల్లైనా ఏ మతం వల్లైనా ప్రతి కులంలో ప్రతి మతంలో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మిస్తూ ఉంటారు. అట్లాగే బసవేశ్వరుడు అంటే ఒక మహాత్ముడు, గొప్ప ప్రవచనాలు చెప్పినటువంటి వారు కాబట్టి ఆయన అనుగుణంగా ఆయన మార్గదర్శకత్వంలో మనం అందరం కూడా పయనించాలా, ఆయన ఆశయ సాధన గురించి అందరం కూడా కృషి చేయాలని చెప్పి మన
మరొకసారి బసవ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అట్లాగే ఈ రోజు రంజాన్ సందర్భంగా అందరూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, 20 గంటలు మనకి ఇక్కడ లాక్డౌన్ పెట్టి 4 గంటలు పర్మిషన్ ఇచ్చిండ్రు, 4 గంటలు మనం ఖచ్చితంగా తిరగాలనేటటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నట్టు కనబడుతుంది జనాలు. అట్లా కాదు, అవసరం ఉంటేనే ఆ 4 గంటల లోపల ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే రావాలనేది, కానీ 4 గంటలు పెట్టినారంటే ప్రతి ఒక్కరు 4 గంటలు కంపల్సరీ తిరగాలన్నట్టుగా భావించొద్దు. దయచేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే ఆ 4 గంటల లోపల బయటికి రావాలా, లేకపోతే దయచేసి ఎవరు కూడా అందరు కూడా ఇళ్లలోనే ఉండాలా, బయటికి ఎవరు రావద్దు. మనం ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే ఈ తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుందాము, అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి బసవ జయంతి శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సరే.